96వ కీర్తనలో 2:3 వచనంలో ఒకసారి మనము చదువుకుందాము. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కొంతమంది మనకు ఫ్రెండ్లీగా చాలామంది ఉంటారు, దేవుని నమ్ముకునే వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. దేవుని నమ్ముకున్న వాళ్ళతో ఆత్మీయంగా బలపరచడానికి సహాయం చేయాలి. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా బలహీన పడిపోతూ ఉంటారు. అలాంటి వారిని బలపరిచే బాధ్యత మన మీద ఉన్నది. సంఘంలో ఏ ఒక్కరైనా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, శరీర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకపోతే సాతాను దగ్గర నుంచి వచ్చేటువంటి శోధనలు కావచ్చు, మెంటల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా సరే కొన్నిసార్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంతమంది బలహీన పడిపోతారు. దేవుడు నిజంగా ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, లేకపోతే నేను అనుభవించలేను, నేను భరించలేను, నేను తట్టుకోలేను అని చాలాసార్లు కంగారు పడుతూ బాధపడుతూ బలహీన పడిపోతారు. అలాంటి వారిని ఉత్తేజపరిచే బాధ్యత, అలాంటి వారికి అండగా నిలిచే బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. అందులో ప్రాముఖ్యంగా ఉపదేశకుల బాధ్యత ప్రాముఖ్యమైనప్పటికీ కూడా స్నేహితులైన వారు, సన్నిహితులైన వారు, ఆత్మ సంబంధులైన వారు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, వారిలో ఎవరైనా సరే ఇలాంటి బలహీనులైన వారికి, అందుకే పౌలు రాస్తూ తన పత్రికలలో బలహీనపడువారికి మీరు బలపరిచేవారిగా మీరుండాలి, ఒకరినొకరు బలపరిచేవారిగా మీరు ఆదర్శమూర్తులై మాదిరిని చూపించేవారిగా ఉండాలి. అలాంటి వారికి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వాక్కులను చూపించి అపొస్తలులను లేదా క్రీస్తును వారి ముందు నిలబెట్టి, ఇదిగో ఇలా 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 ఉంటుంది మన జీవితము, వీటేటికి కూడా మనము ఎన్ని ఒడదొడుకులు వచ్చినా కూడా మనము తలదించకూడదు, బలహీన పడిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. దేవుడు మనకు అండగా నిలబడతాడు. ఒకవేళ శారీరకంగా, ఆత్మీయంగా, లేకపోతే కుటుంబపరంగా, సంఘపరంగా, మరి మెంటల్గా, సోషల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా దేవుని మీద విశ్వాసాన్ని, దేవుని మీద భక్తిని, దేవునితో స్నేహం కలిగి నమ్మకాన్ని కలిగి కనుక మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా ప్రతిదానికి ఒక ముగింపు అనేది దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఎటు కాకపోయినా కూడా, మనము ఏది రిజాల్వ్ అవ్వకపోయినా కూడా, మన ఆత్మీయతను, పరిశుద్ధతను మరి దృఢపరచుకొని బ్రతికినట్లయితే ఈ లోకంలో కష్ట సుఖాలు మనకు ఉన్నప్పటికీ కూడా, కష్టాలే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని చేరుకుంటాము. ఎప్పుడు మరణిస్తామో అప్పుడు. కాబట్టి అది మన నిరీక్షణ, అది మన యొక్క దృఢమైనటువంటి బలమైనటువంటి విశ్వాసంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రతి దినమును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. సంఘంలో ఉన్నవారికైనా, సంఘం బయట ఉన్నవారికైనా మనము వాక్యాన్ని తీసుకొని వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఏదో ఒక రకంగా మనము రోడ్ల మీదకి వెళ్ళి ప్రకటించే అవకాశం లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మన మిత్రులతో కావచ్చు, మన బంధువులతో కావచ్చు, లేదంటే చుట్టుపక్కల వారితో కూడా మన జీవితం ద్వారా దేవుణ్ణి చూపిస్తే చాలు, అది ప్రకటన. మన ప్రవర్తన ద్వారా మనము క్రీస్తును పరిచయం చేస్తే అది సువార్త ప్రకటనే. మన మౌతు మన జీవితంలో జరిగినటువంటి అద్భుతములను బట్టి, మన జీవితంలో జరిగినటువంటి సాక్ష్యములను బట్టి వారికి తెలియజేసినా కూడా అది సువార్తే జరుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రియులైన మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని సాధ్యమైనంత వరకు ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న ప్రతిసారి కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలి. వెనుకడుగు వేస్తూ వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవునికి కంటతడి తీసుకురాకూడదు. దేవుడే డైరెక్ట్గా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడాడు కదా, ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన ఎవరికి కనబడాడు కదా. కానీ దేవుడు నీ ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ నీ ద్వారా ప్రకటింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి. మన ఆత్మీయులను, మన సంఘ విశ్వాసులను మనము బలపరచాలి. ప్లస్ మన తోడి వారిని కూడా మనము ఇదిగో ప్రేమించాలి. సువార్తను మన జీవితాల ద్వారా ప్రకటించాలి. వినేవారికి, ఖచ్చితంగా బాధల్లో ఉన్నవారికి
దేవుని మాటలు ఎంతో ఊరటనిస్తాయి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ఎంతో బలాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి ఎవరైతే బాధలలో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే మరి ఒక లోన్లీ లైఫ్ని గడుపుతున్నారో, వాళ్ళందరికీ కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని కనుక ప్రకటించినట్లయితే ఖచ్చితంగా కొంతమంది అయినా దేవుణ్ణి తెలుసుకుంటారు, నిజమైన జీవం గల దేవుణ్ణి తెలుసుకుంటారు. కాబట్టి మనము అటువంటి ఆలోచనలు, అటువంటి మరి ఒక దృఢమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మనమందరము ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరలోకమందున మా దేవ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ప్రతిరోజు మీ యొక్క వాక్యంలో బలపడాలి తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని మేము పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మా ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి. అపవాదికి దూరంగా ఉండాలి. పరిశుద్ధాత్మని మరి మేము కలిగి మేము ఒక వాక్య ఖడ్గమును ధరించి మీ యొక్క మీరిచ్చినటువంటి ఆత్మ ఫలములను మాకు రక్షణగా, లేకపోతే మాకు ఆభరణములుగా ధరించుకొని ముందుకు సాగడానికి సాయం చేయమని, మీరే మమ్మల్ని నడిపించమని, బలపరచమని. ఎంతమంది అయితే ప్రపంచంలో అనారోగ్యంతో బాధపడుచున్నారో, హోమ్ క్వారంటైన్లో బాధపడుచున్నారో, లేకపోతే ఎంతమంది అయితే ప్రభువ హాస్పిటల్స్లో కష్టపడుతున్నారో, వారి కుటుంబస్తులు కావచ్చు, మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎంతమంది అయితే కరోనా బారిన పడి మరి చావుకు దగ్గరలో ఉన్నారో తండ్రి, వారందరిని మీరు రక్షించండి, వారిని స్వస్థపరచండి తండ్రి. ప్రభువ మీ యొక్క మహిమను వారి జీవితంలో కనపరిచి మీ కొరకు వారు తెలుసుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని మీ గురించి ఆలోచించేటువంటి అవకాశాన్ని, మిమ్మల్ని నమ్ముకునేటువంటి ఒక మంచి ప్రేరణ వారికి దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.